ట్రయల్ కోసం సుప్రీం కోర్టును ఎంపీ అవినాష్ రెడ్డి ఆశ్రయించారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్ వినేలా ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు అవినాష్ లాయర్లు మెన్షన్ చేయనున్నారు. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఎంపీ అవినాష్ రెడ్డి ఆశ్రయించారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్ వినేలా ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ చంద్రిక బెయిల్ కోసం సుప్రీంకోర్టును అవినాష్ రెడ్డి ఆశ్రయించారు. నిన్న సిబిఐ ముందు హాజరు కాకుండా 4 రోజులు సమయం కోరినటువంటి అవినాష్ రెడ్డి పులివెందులకు వెళ్ళారు. ఆ తర్వాత ఈరోజు ఇక్కడ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. మరికొద్దిసేపట్లో సిజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ యొక్క అవినాష్ రెడ్డి లాయర్లు మెన్షన్ చేయబోతున్నారు ఈ బెయిల్కి సంబంధించినటువంటి అంశం పైన. అయితే వెకేషన్ బెంచ్ అంటే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, జూన్ 5వ తేదీ వరకు కూడా మేము దీన్ని వినలేము, మధ్యంతర ఉత్తర్వుల పైన ఇవ్వలేము అని స్పష్టం చేస్తూ కావాలంటే మీరు వెకేషన్ బెంచ్కి వెళ్ళండి అని కూడా కోరారు. కానీ వెకేషన్ బెంచ్కి వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టులో ఆయన మొదటి ప్రేయర్ తనకు బెయిల్ కావాలని, రెండో ప్రేయర్ ఒకవేళ బెయిల్ కనుక ఇవ్వకపోతే వెకేషన్ బెంచ్ అయినా వినేలాగా ఆదేశించమని ఆయన కోరబోతున్నారు. అయితే ఇది సాధ్యమా, అసలు దీన్ని సుప్రీంకోర్టు ఎంటర్టైన్ చేసే అవకాశాలు ఉన్నాయా అన్నది మనతో మాట్లాడడానికి న్యాయవాది శ్రవణ్ కుమార్, జడా శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మాజీ న్యాయమూర్తి కూడా వారు. సో శ్రవణ్ కుమార్ గారు ఎట్లా చూస్తారు, ఎందుకు ఈయన నేరుగా ఇక్కడ సుప్రీంకోర్టుకి అవినాష్ రెడ్డి వచ్చారనుకుంటున్నారు, నిన్న సిబిఐ ముందు హాజరు కాకుండా ఇప్పుడు ఇక్కడికి రావటం, ఎట్లా చూస్తారు దీన్ని? మొదటి నుంచి ఈ కేసు కూడా రాజకీయాలకి పుట్టినీళ్ళు అయిపోయింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తీరు వివాదాస్పదంగానే ఉంది. అట్ ది సేమ్ టైం అవినాష్ రెడ్డి కూడా ప్రతి సందర్భంలో కొత్తలుడు ఇంటికి రమ్మని వాళ్ళు పిలిచినట్టు ఆహ్వానించినట్టుగా ఆహ్వానించటం, సిబిఐ వాళ్ళేమో ప్రతి సందర్భంలో సాక్షిలాగా నోటీస్ ఇవ్వటం, ఆయన నిందితుడు అని చెప్పిన తర్వాత వాట్ ప్రివెంటెడ్ దెమ్ టు గో హెడ్ విత్ ది అరెస్ట్ అనేది ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అరెస్ట్ చేయాలా వద్దా అనేది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యొక్క ప్రొరోగేటివ్ అండ్ డిస్క్రిషనరీ పవర్, కాబట్టి దట్ వీ కాంట్ క్వశ్చన్ ఇట్. నౌ నిన్న ఆయన విచారణకు రమ్మని నోటీస్ ఇచ్చినప్పుడు నా వ్యక్తిగత కారణాల చేత నేను రాలేకపోతున్నాను అని చెప్పి, బట్ ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టుకి రావటం అనేది ఎక్స్పెక్టెడే, ఒక వ్యక్తికి కోర్టులకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ. కానీ నేను అనుకోవటం సుప్రీంకోర్టు ఎంటర్టైన్ చేస్తుందని నేనైతే అనుకోను. ఎందుకు అంటే దీంట్లో అత్యంత కీలకమైనటువంటి లీగల్ అంశం ఏంటి అంటే, అవినాష్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ హైకోర్టులో పెండింగ్ ఉంది. వన్స్ ఒక కోర్టులో ఒక అరెస్ట్ కావద్దని కానీ లేకపోతే ముందస్తు బెయిల్ ఇవ్వమని ఒక కోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత అది ఏ కోర్టులో అయినా సరే, జిల్లా కోర్టులో పెండింగ్ ఉంటే హైకోర్టులో వేయడానికి లేదు, హైకోర్టులో పెండింగ్ ఉంటే సుప్రీంకోర్టులో వేయడానికి లేదు. సో ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ మీద 2 పిటిషన్స్ పెండింగ్ ఉండటం అనేది న్యాయ చరిత్రలో ఉండదు. సో ఐ డోంట్ థింక్ సో. ఈవెన్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ వినటానికి కూడా సుప్రీంకోర్టు అనుమతిస్తుందని నేనైతే అనుకోవటంలా. అంటే శ్రవణ్ గారు, ఇదే సిజేఏ ఇదే మధ్యంతర బెయిల్కి సంబంధించి హైకోర్టు ఇచ్చినప్పుడు ఈ యొక్క అవినాష్ రెడ్డికి సంబంధించి అట్రాసియస్ ఆర్డర్, అబ్నాక్సియస్ అండ్ అన్యాక్సెప్టబుల్ ఆర్డర్ అని కూడా అన్నారు. సో అదే అవినాష్ రెడ్డి పిటిషన్ నేరుగా ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు ఎట్లా చూసే అవకాశం ఉంటుంది అనుకుంటారు? కేసు టు కేసు, ఫ్యాక్ట్స్ టు ఫ్యాక్ట్స్ డిఫరెంట్ ఉంటాయి. కానీ ఈ అవినాష్ రెడ్డి ఇంతకుముందు ఇదే హానరబుల్ సీజే ముందు వచ్చినప్పుడు అసలు మర్డర్ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ అనేది రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేసెస్లో వస్తుంది. బట్ ఇంటీరియర్ ఆర్డర్ ఇవ్వటం దాన్నే సీజే యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే బికాస్ అది ఇట్ ఇస్ ఎ సెటిల్డ్ లా. సి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఇన్వెస్టిగేషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో చేయడానికి అవకాశం ఇవ్వాలి కానీ న్యాయ వ్యవస్థ దాన్ని ఆపడానికి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ దాట్. సో నేను అనుకోవటం ఖచ్చితంగా ఈరోజు అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి మెన్షన్ చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఆయన బెయిల్ పిటిషన్ వినటానికి కానీ లేకపోతే వెకేషన్ బెంచి వినమని చెప్పడానికి కానీ ఏ విధమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం 100కి 100% లేవనైతే నేను భావిస్తాను. వెకేషన్ బెంచ్ ముందు పోవడానికి ఆయన ఫ్రీడమ్ ఉంది, ఆయన సుప్రీంకోర్టు అనుమతి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లకుండా సుప్రీంకోర్టు అనుమతి కోసం ఎందుకు ఇక్కడికి వచ్చినట్టు? ఎందుకు అనుమతి వచ్చినట్టు అంటే, సి, యూ వాంటెడ్ టు బై ఎ టైం. మీరు ఇంతకుముందు హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేయకముందు అరెస్టు చేస్తారేమన్న భయంతో వచ్చినప్పుడు
ఆయనకి ఇంటీరియం రిలీఫ్ 25 వరకు దొరికింది. దాని తర్వాత సుప్రీంకోర్టు దాన్ని క్యాన్సిల్ చేయటం, తదర వివిధ రకాలైనటువంటి కారణాలతోటి హైకోర్టు వినకుండా దాన్ని ఆఫ్టర్ వెకేషన్కి పెండింగ్ పెట్టి వేయటం, ఇవన్నీ కూడా అవినాష్ రెడ్డికి కలిసి వస్తున్నాయి. సి ఎప్పుడు నోటీస్ ఇవ్వగానే న్యాయ వ్యవస్థ దగ్గరికి రావటం, అక్కడ పెండింగ్ పెట్టించుకోవటం పిటిషను, ఈ పెండింగ్ పిటిషన్ ఉంది కదా అని సిబిఐ అరెస్ట్ చేయకుండా ఉంటాం. ఇదంతా కూడా ఒక పిల్లి ఎలుక మధ్య గొడవలు పడి గొడవల్లాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని పిటిషన్ పెండింగ్గా ఉంటే ఈజ్ దట్ ది గ్రౌండ్ టు నాట్ టు అరెస్ట్ అని అక్యూస్డ్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యాంటిసిపేటరీ బెయిల్ ఇక్కడ గ్రాంట్ అయిన తర్వాత ఈ కాపీ చూపించకపోయినా అక్కడ అరెస్ట్ చేసే సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి. అంటే యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ అయిందని చెప్పినప్పటికీ కూడా కాపీ లేదని అరెస్ట్ చేసే సిబిఐ ఈరోజు కేవలం కోర్టులో కేసు ఫైల్ చేశాడు కాబట్టి అరెస్ట్ చేయకుండా ఉండడానికి సిబిఐ దారులు వెతుకుతుంది. సిబిఐ 160 నోటీస్ ఇవ్వగానే సిబిఐని డిఫెన్స్లో నెట్టడానికి ఈయన కోర్టుకు వస్తున్నాడు. సో నాకు తెలిసి హీ నోస్ ప్రెటీ వెల్ హీ వాంట్ గెట్ ఎనీ రిలీఫ్, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ హీ వాంటెడ్ టు టేక్ ఎ ఛాన్స్. అంటే కోర్టుల్లో పెండింగ్ ఉన్నాయి అని అవాయిడ్ చేయడానికి అరెస్టుని సిబిఐని డిఫెన్స్లోకి నెట్టడానికి రాజకీయంగా అవినాష్ రెడ్డి ఆడుతున్న ప్లాన్. సిబిఐ కూడా 4 రోజులు అడితే 4 రోజులు ఇస్తుంది, 6 రోజులు అడితే 6 రోజులు ఇస్తుంది, 8 రోజులు అడితే 8 రోజులు ఇచ్చేస్తుంది. సో అల్టిమేట్గా జస్టిస్ విల్ ప్రివైల్ కదా. రేపు 18th 19th మళ్ళీ రమ్మనింది, 19th రమ్మనింది. 19th రాకపోతే మళ్ళా ఏమన్నా ఆయనకి ముత్తైదులాగా పెట్టి ఏమన్నా మళ్ళీ ఏమన్నా పేరెంటానికి పిలుస్తారా? లేకపోతే నిజంగా నిందితుడు అని మీరు చెప్పటం లేదు, నేను చెప్పటం లేదండి. లేకపోతే నిందితుడు అని రాజకీయ పార్టీలు చెప్పటం లేదు. అవినాష్ రెడ్డి నిందితుడు. అవినాష్ రెడ్డి ఈ కుట్ర కోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. నిందితులకు ఆశ్రయం ఇచ్చాడు, ఎవిడెన్స్ని డిసపీర్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అవినాష్ రెడ్డి చాలా పాత్ర ఉన్నది దీంట్లో అని సిబిఐ చెప్తుంది. సిబిఐ చార్జ్షీట్లో ఫైల్ చేసిన తర్వాత, సిబిఐ పదే పదే కౌంటర్స్లో ఫైల్ చేస్తున్న తర్వాత, పదే పదే ఏ విధంగా వాళ్ళు అరెస్ట్ చేయకుండా 160 సాక్షి ద్వారా నోటీస్, 160 నోటీస్ అంటే ఏంటి అర్థం? సాక్షిగా ఆయన సాక్షి ఇప్పుడు కాదు కదా, నిందితుడిగా మీరే చెప్తున్నారు. సిబిఐ ప్రొసీజర్ కూడా చాలా వివాదాస్పదంగా తయారైంది. అది రాజకీయాలకు అతీతంగా చేయాల్సిన ఇన్వెస్టిగేషన్, రాజకీయాలతో ముడిపడి చేస్తుందని అయితే భావిస్తున్నాను. చూద్దాం ఈరోజు మరి సిజిఐ ధర్మాసనం ఏం చెప్తుంది. ఒకవేళ వెకేషన్ బెంచ్ని వినమని ఆదేశిస్తుందా, లేకపోతే వెకేషన్ బెంచ్ ముందు పోవడానికి తమ పర్మిషన్ అవసరం లేదని పిటిషన్ త్రోసిపోస్తుందా, లేకపోతే అసలు మెన్షన్ చేసినప్పుడు దీన్ని అలో చేస్తుందా లేదా అని కూడా చూడాలి. మరికొద్దిసేపట్లో అంటే 10:30కే దీనికి సంబంధించినటువంటి మెన్షనింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత వెంటనే దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ.